నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. స్థలం షాయంపేట మండలం, గౌరవ పాత్రికేయ ఉద్యమ బంధనాలు. వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వెంటనే సస్పెండ్ చేయాలి. అంబేద్కర్ సిద్ధాంతానికి, అంబేద్కర్ విధానానికి వ్యతిరేకవాది. సామాజిక న్యాయానికి, సామాజిక సూత్రానికి వ్యతిరేకవాది. ఎస్సీ రిజర్వేషన్ల వ్యతిరేకవాది వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. ఈరోజు షాయంపేట మండల కేంద్రం అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సస్పెండ్ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ ముఖ్యరావు ముఖేష్ మాదిగ హాజరై మాట్లాడుతూ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత సాధన కోసం నందా కృష్ణ మాదిగ అన్నగారు 30 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం న్యాయబద్ధమైన పోరాటం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సహకారంతో ముందుకు నడవడం జరిగింది. కేవలం మాదిగుల కోసం కాదు, ఈ సమాజంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల ప్రజల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజల కోసం న్యాయం చేయడం కోసం ఈ పోరాటం చేయడం జరుగుతూ ఉంది. సుదీర్ఘంగా ఈ పోరాటం 30 ఏళ్ల పోరాటం కనువిప్పుగా ఉన్నటికి మొన్న ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు తీర్పులో తప్పుపడిన కేఆర్ నాగరాజ్ గారు, మీకు దేశ సర్వోన్నత న్యాయస్థానం పైన ఇంకిత గౌరవమో లేదు, ఇంకేంటటువంటి మానవత్వం లేదని ఈ యొక్క సందర్భంగా తెలుస్తున్నాం. బిడ్డా కేఆర్ నాగరాజ్ గారు, నువ్వేం చేసినావో, నువ్వు పోలీస్ వ్యవస్థలో ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు చేసినావో, ఎన్ని వితండ పనులు చేసినావో, ఎంతమందిని నీ పొట్టన పెట్టుకున్నావో మాకు తెలుసు, నీ చిట్ట మొత్తం ఇప్తామని ఈ యొక్క సందర్భంగా చేస్తున్నాం. వర్ధనపేటలో ఉన్నటువంటి పాదే కులస్తులు ఓట్లేయలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందు నడిపించింది కేవలము పాదిగోళ్ళు మాత్రమే. నీకు ఓట్లేస్తేనే ఈ రోజు గెలిచినావు బిడ్డా, అది గుర్తుంచుకో. భుజాల మీద జెండాలు భుజాలకేసుకొని కాయలు కాసేదాకా మోసిర్రు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో బిడ్డ. నువ్వు ఇంతవరకు క్షమాపణ చెప్తలేవంటే మాదిగ జాతి సమాజం ఊకోదు, ఈ దళిత సమాజం ఊకోదు, సబ్బండ వర్గాల ప్రజలు ఊరుకోరని ఈ యొక్క సందర్భంగా తెలుసు. ఖచ్చితంగా నువ్వు ఎంఆర్పీఎస్ మందకి సమాధిక పైన చేస్తున్న వాక్యాలు సరైనే కాదు, వెంటనే వాపసు తీసుకోవాలి. లేకుంటే బిడ్డ దశల వారీగా గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీ యొక్క దిష్టిబొమ్మల కార్యక్రమం చేస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. నువ్వు మొన్నటికి మొన్న మేము 270,000 రూపాయల జీతం కూడా మేము ఇచ్చినాము, దానికి కరైన కాదని మాట్లాడడం జరిగింది. నీ పద్ధతి, నీ వ్యవహారము, నువ్వు రాజ్యాంగానికి కట్టుబడి లేవు, కాంగ్రెస్ మానిఫెస్టో కట్టుబడి లేవు, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా కట్టుబడి లేని ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నిండు అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ దేశంలోనే ప్రథమ స్థానంలో విధంగా రాష్ట్రంలోనే మేము ఖచ్చితంగా చేస్తామని సందర్భంగా చెప్పిన సందర్భం, నువ్వు దాన్ని కూడా గౌరవించకుండా, ముఖ్యమంత్రి పదవిని కూడా ఆయన మాట్లాడిన విధానాన్ని కూడా గౌరవించకుండా మాట్లాడము సిగ్గుజటని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకనైనా మానకుంటే వర్ధనపేట నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు మళ్ళీ నువ్వు పోటీ చేయాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ముఖేష్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి ఫ్రమ్ కాకతీయ విశాలం. జై మాదిగ, జై మందక్ష మాదిగా.